కాంగ్రెస్లో ఆలీజ్ వెళ్ళా ఇప్పుడు జనరల్గా ఒక టెన్ డేస్ నుంచి కొంత పార్టీ వ్యవహారాలకు సంబంధించి కొంత అంటే ఏం జరుగుతుందో ఆలోచన లేదు ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా కాబట్టి కొంత అటు మైండ్ కూడా అక్కడ దృష్టికరణ తగ్గిపోయింది కొంత కాన్షియన్సీ కాన్షియన్స్కి కొంత టైం కేటాయి అంటే ఫుల్ టైం కొంత గ్యాప్ వచ్చింది అది కవర్ చేయడం అది ఎక్కువ అటే ఈ మధ్యలో టైం పెట్టుకున్నా అది కాకుండా ఈ కొంత స్టేట్ ఇష్యూస్ కూడా ఎందుకంటే అందరూ పొలిటికల్ పొలిటికల్ యాంగిల్లో నడుస్తున్నది అసలు పబ్లిక్ ఇష్యూస్ ఎక్కడ పట్టించుకోవట్లేరు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంటు బీజేపీ గవర్నమెంటు ఈ సిబిఐలు సిఐడిలు ఈ గొడవలే కానీ ప్రజలు ఎట్లున్నారు అనే అంశం లేదు కాబట్టి దాని మీద కొంత దృష్టికరించి కొంత ఈ పొలిటికల్ అంటే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఇష్యూలో కొంత కొంత ఆలోచన తగ్గించుకోవడం జరిగింది అంత యాక్చువల్గా అంటే జగ్గారెడ్డి సైలెంట్గా ఉన్నారని అనుకోవచ్చా ఈ సైలెంట్గానే ఉన్నారని అనుకోవచ్చు ఈ సైలెంట్ ఎలక్షన్ వరకు బెటర్ అది అంటే ఎందుకు మనం ఇదంతా ఈ ఎందుకో మాట్లాడాలనే ఇంట్రెస్ట్ కూడా పోయింది యాక్చువల్గా అంటే ఒకటి నేను ఎందుకంటే మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు జగ్గారెడ్డి అనేక అంశాలు ప్రస్తావించారు పార్టీ బావు కొరకు ఎందుకు ఇప్పుడు జగ్గారెడ్డి ఇదంతా ఏమొద్దు నాకు కేవలం నా నియోజకవర్గానికి అంటే కోపంతోనా ఇష్టంతోనా భయంతోనా దేంతో కారణం ఏంటది అంటే భయం అనేది నా డిక్షనరీలో లేదు భయం అనేది లేదు భయం అనేది ఉంటే సమైక్య రాష్ట్రము తెలంగాణ ఉద్యమం యూనివర్సిటీ టైంలోనే తెలంగాణ గడ్డ మీద సమైక్య రాష్ట్రం మీద మాట్లాడిన వ్యక్తి నేను ఒక్క ఉండాలని కాబట్టి భయం అనేది నా ఇంత పెద్ద నా అంటే నా పుట్టుక కానీ చెప్పే వరకు భయం అనేది లేదు భయపడే ఎవరికి అది కాకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా ఉన్నది ఉన్నట్టు చెప్తా కొంత అవుతాం నేను అట్లా నిష్ఠుర్కాలు అవుతా అయినా చెప్తా అది సరిదిద్దుకోగలిగితే అందరికీ బాగుంటుందని ఆలోచన సరిదిద్దుకోకపోతే ఏమైనా కర్మ అనేది వదిలేస్తా ఇప్పుడు కూడా భయం నన్ను అంత పరిస్థితి అవతల ఉండదు అసలు ఇవ్వడం భయపెట్టించే ప్రయత్నం చేస్తే ఇంకెక్కువ నేను ఇంకెక్కువ చేస్తా ఆ లైన్లో ఇవ్వడొస్తే కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం కదా మీరన్నా కనీసం నిజాలు చెప్పే మీలాంటి వాళ్ళు కూడా నేను సైలెంట్గా అంటే పార్టీకి నష్టం కదా ఎందుకు మనకు అయినా ఎవరికో ఏదో చేయబోయి మా బురదంతా మన మీద ఎందుకు అనేది ఒక ఆలోచన దూరం ఉంటున్నాను అందుకే నేను ఈ టెన్ డేస్ నుంచి కూడా దూరం ఉంటున్నా ఈ వన్ ఇయర్ కూడా కొంత లైన్ చేంజ్ చేసుకున్నాను నేను సరే మన పార్టీ కాంగ్రెస్ పార్టీ లైన్లు ఉంటూనే అన్నిటికీ ఇవన్నిటికీ దూరం ఉంటూ కొంత నేను కొంత పబ్లిక్ ఇష్యూస్ మీద ముందుకెళ్ళాలనే ఒక ఆలోచనలో నేను అట్లా ఆలోచన